నేను ఇప్పుడు ఇంకొక రివ్యూ గురించి అడుగుతాను మిమ్మల్ని. నేను ఒక రివ్యూ చూసాను మొన్న మళ్ళీ పెళ్లి ఈ సినిమా. ఈ మళ్ళీ పెళ్లి సినిమాకి వచ్చేటప్పటికి ఒక అతను ఒక రివ్యూ ఇచ్చాడు, ఇంకా విపరీతంగా ట్రోల్స్ చేసినట్టు రివ్యూ ఇచ్చాడు. ఇదే మళ్ళీ పెళ్లి సినిమా గురించి మీరు పాజిటివ్ గా రివ్యూ ఇవ్వమంటే ఏమిస్తారు? ప్రేమకి ఏ సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్, ప్రేమకి ఏ సంబంధం లేదు. ఈ లెక్క మనం వచ్చుకుంటే మనం ఎవరో పుష్పలో పోలీసు అతని పేరేంటి, సరే సినిమాలోని. సో అతను ఇద్దరికి ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. సో నెక్స్ట్ మన ఆర్యా, నెక్స్ట్ సయీష. సో వాళ్ళిద్దరం చూసుకున్నా సరే ఆల్మోస్ట్ ఒక 13-14 ఇయర్స్ గ్యాప్ ఉంది. వీళ్ళకి ఏ గ్యాప్ లేదు, కొంచెమే గ్యాప్ ఎవరికి మళ్ళీ పెళ్లిలో. సో అంతమంత గ్యాప్ ఉన్న వాళ్ళు ప్రేమించుకున్నారు, వీళ్ళకి ప్రేమించుకోవడం తప్పు లేదే. ప్రేమకి చావు లేదు, అలానే ప్రేమకి అద్దు అదుపు లేదు. ముఖ్యంగా ప్రేమకి మాట్లాడే ప్రతి డైలాగ్ గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ప్రేమ అనేటప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను. ఖచ్చితంగా అండి, ప్రేమకి అదేం లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్రేమకి ఏస్తో సంబంధం లేదు, వాళ్ళతో ప్రేమించుకున్నారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను సినిమా ప్రకారంగా మాట్లాడుతాను, పర్సనల్ గా ఎన్ని ఇష్యూస్ ఉన్నా మనకు అనవసరం, అది అన్నెసెసరీ. మనకి సినిమా పరంగా చూపించారు, బాగుంది, ఓకే, రియల్గా ఇదే జరిగిందో మనం నమ్మించవచ్చు. కానీ నేను అవన్నీ చూడను. నాకు సినిమాలో అంటే వీళ్ళు ఎంత ఈ వయసులో కూడా ఎంత యుద్ధం పోరాటం చేస్తున్నారు అన్న కనిపించింది అంతే. ఎందుకు నవ్వుతారు? నెగిటివా? నెగిటివ్ అంటే ఏం లేదండి, నాకు పాజిటివ్ అనిపించింది, కానీ పాజిటివ్ చెప్పాను. నెగిటివ్ అంటే సిన్సియర్ లవర్స్ ఎవరు చూడకండి, ఎందుకంటే మీరు విడిపోయినప్పుడు మళ్ళీ ఏ ఆలోచనలు వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు ఇది కూడా పాజిటివే, ఇది కూడా నెగిటివ్ కాదు, ఇది పాజిటివ్. ఎందుకండి, ఆ చూసి ఇన్స్పైర్ అవుతారండి, గొడవలు ఉన్నప్పుడు నిజంగా బ్రేక్అప్ అయ్యి మళ్ళీ మంచి లైఫ్ అవుతుందని విడిపోతారు. రైట్. ఇప్పుడు మీరు మీరు ఒక పాట అయితే రాయించుకున్నారు, రాశారు ఒక మంచి ఒక లవ్ బ్రేకప్ సాంగ్ తీసుకున్నారు. ఫస్ట్ ఎందుకంటే ఈ బ్రేకప్ సాంగ్ ఎందుకు తీసుకున్నారు అంటే ఇలాంటి పాటలు అయితే జనాల్లోకి బాగా వెళ్తాయనా? సో జనరల్గా మనం ఏంటంటే ఇప్పుడు మనం ఒక టిఆర్పి రేటింగ్ కానీ లేకపోతే యూత్ కానీ మనం చూసుకున్నట్టయితే ఒక ఆల్మోస్ట్ ఒక 95% ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది అలానే ఏంటి అనుకుంటే మనం సర్వేలో చూసిన దాని ప్రకారం అయితే లవ్ ఇష్యూ, ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఇష్యూ. అది హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా అవ్వచ్చు. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద రిలేషన్షిప్స్. సో ఇటువంటి ఉన్నాయి రిలేషన్షిప్స్లో ప్రతి ఒక్కరు యూత్ కానీ ఏదైనా యాక్టెడ్ అయితే కాన్సన్ట్రేషన్ ఎంత దాని మీద ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా మొన్న పెట్టింది ఆల్మోస్ట్ 1.1 మిలియన్ వెళ్ళిపోయింది. సో ఇలా చూసుకున్నట్టయితే నాకు ఎందుకో జనాలకి ఎక్కించాలి, ఒక మంచి ఇవ్వాలి అని నాకు అనిపించింది యూత్కి అట్టడితే. ఇప్పుడు నేను చెప్పినట్టయితే రిలేషన్షిప్స్ మీద, సో అటువంటిది లవ్ అంటే ఈ రోజులు ఎంతమంది చూస్తారు, అదే బ్రేక్, ఒకటి బాధ, ఒకటి ఆవేదన మనం చూపించాలి అనుకుని ఈ పాట అయితే రాయించుకోవడం జరిగింది. సో రావే రావే రాధిక, సో అంటే నాకు సింగర్ కాదండి, రావే రావే రాధిక. యాక్చువల్లీ నిన్న సింగర్తోని ఒక రీల్ చేయించుకున్నాను అనమాట, అన్న మీరు పాట పాడిని నేను కూడా పాడతాను, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాను, ఈ పాట పాడింది ఈయనే కాకపోతే నేనని అందరికి చెప్పుకుంటున్నాను, ఒక రెండు లైన్లు పాడని చెప్పి ఒక వీడియో కూడా చేశాను, అది ఇంకా రేపు ఎల్లుండి పెడదాం అనుకుంటున్నాను, అయినప్పటికీ మీకు వస్తుంది నేను ఒక లైన్. దిక్కులన్నీ చూస్తూ ఉన్నా దిక్కు తోచకుంది అలా, దారిలంట వెతుకుతున్నా. ఇంకా అదొకటి ఉందండి, పల్లకీలో పెళ్లి కూతురై వెళ్ళిపోతున్నావే, బతుకంతా చిత్తమంట అంటించి వెళ్ళిపోతున్నావే. రావే రావే రాధిక, నువ్వు రాకుంటే నేనింకా లేనిక, రావే రావే రాధిక, నువ్వు రాకుంటే నేనింకా లేనిక. అంటే పాట అయితే ఉంది కానీ మనకు పాడడం రాదు, తప్పులుంటే క్షమించండి అన్న, నచ్చమన్నా క్షమించు చెప్పండి. అదే లేదు, చక్కగా పాడారు, అదేం ప్రాబ్లం, ఎందుకంటే మనం పాట రాయించుకుని మనకు కూడా కాస్త నాలెడ్జ్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే జనరల్గా ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు అండి, మీరు చాలా బాగా మాట్లాడండి, అది మనస్ఫూర్తిగా వచ్చిందంటారా? మీరు అలాగే చెప్పినట్టు అలాగే ఉందండి, అవసరమా మన గురించి అన్నట్టే ఉంది. సరే ఓకే చెప్పండి, ఇది ఎందుకులేండి, ఎడిట్లో తీసేసుకోండి కొంచెం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బెస్ట్ కాంప్లిమెంట్, మీరు నిజంగా చెప్తే నా ప్లేస్ ఇంకెవరు కూర్చొని ఆడ పెద్ద సింగర్ ఏమో అనుకుంటా. ఈ రివ్యూస్ అంటే ఇప్పుడు మీరు రివ్యూస్ చెప్పడమే కాకుండా రాస్తారా అంటే మనకి ఇప్పుడు ఒక పబ్లిష్ చేసుకోవడానికి అట్లా? సో డెఫినెట్లీ అండి, ఐ వాజ్ ఐఎమ్ వెరీ గుడ్ స్క్రిప్ట్ రైటర్. సో నేను స్క్రిప్ట్స్ రాస్తాను, ఉన్న సిచ్యువేషన్ బట్టి బ్యాలెన్స్ చేసుకొని రాస్తా ఉంటాను, లిరిక్స్ రాస్తా ఉంటాను. బట్ ఏంటంటే నేను తీసి వాళ్ళకి వీళ్ళకి నేను పంచుతాను తప్ప ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీథింగ్ అనమాట. సో ఏదైనా కాన్సెప్ట్ ఉన్నా సరే ఐఎమ్ రెడీ టు కాన్సెప్ట్ కంటెంట్ రీల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్రతిదీ. సో బ్రేకప్ అయింది,
మళ్ళీ లవ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? సో లవ్ అనేది మనకి ఇప్పుడు జీవితంలో ఒకటే ఒకసారి వచ్చేది ఒక పెళ్ళి అంటారండి, అలానే లవ్ అనేది ఒకసారి వస్తుందండి, ఇంకొకసారి రాదు. ఒకసారి ఇంకొకసారి వచ్చేలా ఉందని లా దగ్గరికి వచ్చినసరి మళ్ళీ ఎగిరిపోతూ ఉంటుందండి. ఇంకా ఫ్యూచర్ లో రాసే సాంగ్స్ కూడా ఈ బ్రేకప్స్ మీదే ఉండబోతున్నాయి అనుకోవచ్చా? అచ్చో బ్రేకప్ మీద అని నేను చెప్పలేనండి, యూత్ కి ఇటు వెళ్తే అటే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లవ్ లో ఉన్నారనుకోండి, లవ్ మీద ఒక సాంగ్ రాస్తాను, మీరు బ్రేకప్ అయిందనుకోండి బ్రేకప్ మీద ఒక సాంగ్ రాస్తాను, ఎందుకు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి. అలానే జనాలకు కూడా వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో సో అదే స్టైల్లో రాస్తూ ఉంటాం, అదే స్టైల్లో వెళ్ళిపోతూ ఉంటాం, ఫ్లో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో చూసుకుంటే ఇప్పుడు ఈ రివ్యూస్ తోనైనా ఇంకొకటి చాలా మంది ఆర్టిస్టులు అయితే మీరు కలుస్తున్న ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు బాగా సన్నిహితులుగా ఉన్న ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారు? సన్నిహితులు స్నేహితులు అని కాదండి, నాకు ఇండస్ట్రీ అంటేనే నాకు అది ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు నాకు ఇండస్ట్రీ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అండి. సో ఇప్పటి వరకు నేను టీవీలో చూసుకున్నప్పుడు అయితే జనరల్ గా ఒక టీవీ మీద స్క్రీన్ మీద చూసుకున్న ప్రతి ఒక్క ఏంటి అనుకుంటే మనకి నచ్చే ఒక అభిమాని కానీ నచ్చేవారు కానీ స్క్రీన్ మీద కనబడినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, చాలా ఎక్సైట్ గా ఉంటుంది అనమాట. ఒకేసారి వాళ్ళని ఎలా డైరెక్ట్ గా చూసినప్పుడు ఆ షాకే వేరండి. ఇది వరకు నేను చూసుకున్నట్టయితే నాకు ప్రభాస్ అని చూశాను, చిరంజీవి గారిని చూశాను, సినిమాలో పెద్ద పెద్ద స్క్రీన్ లో చూశాను, చాలా పెద్ద స్టార్స్ ఈవెన్ బిగ్ బాస్ అందరినీ చూస్తూ ఉన్నాను. వాహ్ ఏదిరా బాబు లగ్జరీ లీవ్ లైఫ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళని కలవడం, ఎక్సైట్మెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ అప్పుడు నాకు కలిసే సిచ్యువేషన్ లేదు, ఏది లేదు, వాళ్ళని ఎప్పుడు చూస్తానా, నేను ఎప్పుడు తెర మీదకి ఎక్కుతానా అని ఉండేది. ఎప్పుడైతే నాకు ఏ దేవుడి దైవో లేకపోతే లక్కో లేకపోతే మనం చేసిన కష్టమో తెలియదు కానీ అన్ఫార్చునేట్ నేను వాళ్ళ మధ్యలోనే తిరుగుతూ ఉంటున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఒకటే ఇద్దరని కాదు, ఈవెన్ చిరంజీవి గారి దగ్గర నుంచి కేజీఎఫ్ చేసిన ఎస్ ప్రభాస్ వీళ్ళందరినీ చూస్తూ ఉంటాను, ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉంటాను. ఇప్పుడు దేనికైనా సరే ఒక సినిమా పిలిచినా సరే ఖచ్చితంగా ఒక ఈవెంట్ జరిగినా, ఒక ఇన్ఫ్లుయెన్సెస్ మీట్ జరిగినా, ఒక సక్సెస్ మీట్ జరిగినా, ప్రతి దాంట్లో ఐఎమ్ వన్ ఆఫ్ ది పార్ట్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ ఎవ్రీ ఈవెంట్. అంటే మిమ్మల్ని ఒకళ్ళు పిలవడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రతి చోటకి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పిలుస్తున్నారు. ఒకళ్ళు పిలవని చోట కూడా పిలవని ప్రయాణానికి వచ్చినట్టు నేను కూడా వెళ్తూ ఉంటాను. దట్ ఈస్ మై హాబీ అని నేను చెప్పాను, కానీ దట్ ఈస్ మై ఎందుకో వెళ్ళాలి, ఒక మంచి వెళ్ళ విషయంలో మనం అంటూ తోడు ఉండాలి అని ఐ వాంట్ టు డూ సంథింగ్ అని చెప్పేసి నేను ఒకవేళ ఇఫ్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీ ఇన్విటేషన్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు గో దేర్. రైట్. ఇప్పుడు చూసుకుంటే ఇంతమంది ఆర్టిస్టులను అయితే కలుస్తున్నారు, మీకు సినిమా ఇండస్ట్రీ మీద మంచి ఇష్టం అయితే ఉంది, సో ఎవరినైనా ఒక ఆర్టిస్ట్ని నాకు ఒక సినిమా ఛాన్స్ కావాలని అడిగారా మీరు? నేను ఇప్పుడు వచ్చి నేను ఎవరిని సినిమా ఛాన్స్ కావాలని నేను ఎవరిని అడగలేదు, అడిగే సిచ్యువేషన్ కూడా నాకు రాలేదండి. ఎందుకంటే నేను ఎప్పుడో నేను నా పొజిషన్ నేను ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో నాకు బాగా తెలుసు. యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా నేను ఏంటంటే ఒక అథ్లెట్గా నేనైతే వచ్చాను, మంచి లైఫ్ అలా లీడ్ చేసుకుంటూ ఉన్నాను. ఒక సడన్ సిచ్యువేషన్ లేదంటే డ్రాప్అవుట్ అయిపోయాను, ఇష్యూ అయిపోయింది, మళ్ళీ నేను జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అలా రన్ చేసుకుంటూ వస్తున్నాను. నాకు ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి చెయ్యాలి అని కాదు, నాకు ఫస్ట్ జనాల్లోకి వెళ్ళాలి. ఒక ఒక మంచి వ్యక్తిగా ఒక జనాలకి వాట్ ఈస్ వాట్ అని నేను తెలియాలి, జనాల్లోకి వెళ్ళాలి. సో అటువంటి సిచ్యువేషన్ అయితే ప్రెజెంట్ ఇప్పుడిప్పుడే బాగా ఏదో పంజరం ఉన్న పక్షికి ఇప్పుడిప్పుడే రెక్కలు వచ్చినట్టు ఇప్పుడిప్పుడు ఇలా ఇలా ఎగురుతూ ఉన్నాను. సో చూడాలి అది ఎంతవరకు ఎగురుతానో, లేకపోతే సినిమాకి వెళ్ళడం అయితే ఇష్టం ఉంది. డెఫినెట్లీ ఇష్టం ఉంది. ఇష్టం ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు ఒక్కొక్కసానికి ఒక్కొక్క సామెత అడగందే అమ్మైనా పెట్టదు కదా, అసలు అలాగే అడగందే మనకైనా ఛాన్స్. పెద్ద పెద్ద హీరోలే ఒకళ్ళ దగ్గరికి ఛాన్స్ కోసం అంటే నాకు ఆడిషన్స్ వచ్చాయండి, ఆడిషన్స్ కి వెళ్ళాను. సో స్టార్టింగ్ ఒక 15,000 పే చేశాను, ఒక 20,000 పే చేశాను, పోర్ట్ఫోలియో అన్నారు, ఒక అగ్రిమెంట్ అన్నారు, హడావుడిగా అక్కడక్కడ చేశారు, అదంతా ఫేక్, అవన్నీ నేను ఓఎల్ఎక్స్ ముచ్చట్లు అనమాట. సో డబ్బులు ఏమీ ఉండేవి కాదు, కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని చెప్పేసి. ఇలా కాదు మనం డబ్బులు ఇచ్చి సినిమాలు చేయించుకోవడం, డబ్బులు ఆళ్ళు నొక్కేసి కాంటాక్ట్స్ లేకపోవడం కాదు, అంటే నాకంటే ఒక ఓన్ వే క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎవరైనా కావాలనుకుంటే నన్ను ఖచ్చితంగా పిలుస్తారు, ఖచ్చితంగా నువ్వు మా దాంట్లో ఒక ఈవెన్ షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, ఒక వెబ్ సిరీస్ అవ్వచ్చు, ఈవెన్ సినిమాలు అవ్వచ్చు. ఇలా చూసుకుంటే అయితే మనకి డైమండ్ రత్న బాబు గారు సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ నువ్వు అన్స్టాపబుల్ మూవీ, ఆ సినిమాలో కూడా నేను చేశాను. ఈవెన్ నాతో పాటు నా రివ్యూస్ అందరూ కూడా చేశారు, మా అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చారు. నవీన్ చంద్ర గారితో ఒక మూవీ చేశాను, ఇంకొక ఒక ఓటీటీ మూవీలో ఒక హీరోగన్ చేశాను. సో ప్రతిదీ రన్ అవుతూ ఉన్నాయి. సో నాకు ఏంటంటే నేను వెళ్ళైతే అడగలేదు, జనాల్లోకి వెళ్ళాలి. మన వే ఆఫ్ స్టైల్లో మనంతటా మనం పరిగెడుతుంటే ఎక్కడ ఆగకుండా పరిగెడతా ఉంటుంటే మనకు రావాల్సిన ఛాన్సెస్ అదే అక్కడ అయిపోతుంటుంది. సో లైఫ్ షుడ్ మూవ్ అని అనమాట. అయ్యి కొద్దే నాకు ఇవన్నీ వస్తూ ఉన్నాయి తప్ప పర్టికులర్గా వాళ్ళ కోసం సార్ నాకు ఛాన్స్ ఇవ్వనని చెప్పి అక్కడే డ్రాప్ అయ్యే రకం అయితే కాదు నేను. సో అది అక్కడ అవ్వకపోతే నెక్స్ట్ ఛాన్స్ వెళ్ళిపో